నాకైతే బ్రహ్మాండం ఇప్పుడు నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాలా కానీ ప్రభుత్వం బాగుంది ఒక చిన్న కరెంట్ ప్రాబ్లం వల్ల నాకు అమౌంట్ కూడా పడలా నాకైతే నెల్లూరులో సొంత ఇల్లు ఉంది అది వేరేవాళ్ళు బాడుకి ఇచ్చున్నా యంగడిగిరిలో ఉన్నా యంగడిగిరిలో బాడుకి ఇంట్లో ఉన్నా అది అయితే నాకు పడలా అయినా బ్రహ్మాండం ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పర్లే బ్రహ్మాండం ఉంది ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 15,000 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇచ్చున్నా ఎక్కడ నెల్లూరులో ఒక రేషన్ కార్డు తెప్పించుకునే దానికి 15,000 రూపాయలు దాకా ఇచ్చున్నా అంటే నేను వర్కర్ని ఒక దగ్గర వర్క్ చేస్తున్నా నేను టక్కన పోలేను నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చిన నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు మా కుటుంబ సభ్యులకి ఊరికి రాలా మళ్ళీ ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగనన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను కాళహస్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత అనుచరులు మాకు అనుచరులు అయినా ఈసారి జగనన్నకే ఓటేసిన ఎట్లంటే వేయాల యూత్ నాయకుడు కావాలని బాగా చేసినారు జగన్ మరి అందుకే నా రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది అదే షాపు రచనారెడ్డి స్వీట్స్ బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేసాను కావాలంటే బోర్డు అయినా తీసుకోండి పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టిన బోర్డు ఏంటంటే అభిమానం అభిమానమే మనకు పనిచేసే నాయకుడు కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి